శుద్ర పూజలు చేస్తుంటారు కొంతమంది కొంతమంది ఏమో శ్మశానాల్లో ఏవో పూజలు చేస్తా ఉంటారు కొంతమంది మాంత్రిక తాంత్రిక విద్యల కోసం ఏవో పూజలు చేస్తుంటారు వాళ్ళకి ఆవహిస్తుందని చెప్పి ఏదో రావాలి అని చెప్పేసి ఇవన్నీ నిజమా అండి ఇదివరకు నిజం ఇప్పుడు టెన్ పర్సెంట్ నిజం ఇంకా టెన్ పర్సెంట్ ఉంది క్షుద్ర పూజలు అంటే ఏమి లేదు ప్రతి వాడికి వాడు చేసే సాధన తోటి ఎంతో కొంత వాడి యొక్క మనసుకు శక్తి వస్తుంది వాడు దాన్ని అనుకుంటే జరిగే శక్తి సంకల్పం వెంటనే నెరవేర్చుకోగనే శక్తి అనేది వస్తుంది కాన్సన్ట్రేషన్ పవర్ వల్ల వచ్చేదన్నమాట అది యోగులకు వస్తుంది జ్ఞానులకి వస్తుంది మంత్రం చేసేవాడికి వస్తుంది తంత్రం చేసేవాడికి అందరికీ వస్తుంది దాన్ని నెగిటివ్ ఉపయోగించుకోవడమే క్షుద్ర విద్య అంటే ఎదుటి వాడిని హింసించడానికి ఉపయోగించుకునేది క్షుద్ర విద్య అయితే పల్లెటూర్లలో ఇప్పటికి కొన్ని చోట్ల ఉన్నది ఆ వెనకటి తరాల నుంచి ఆ అనువంశికంగా కొంతమందికి అది విద్యను ప్రాప్తించి వస్తున్నది ఓకే నేను ఒకలిద్దరిని చూశాను ఇదివరకు ఎప్పుడో గత సంవత్సరాల్లో ఇప్పుడు నాకేం కాంటాక్ట్ లో లేరు కానీ మేము తిరిగే వాటిల్లో తారసపడ్డారన్నమాట పడ్డారనమాట వాడేంటి ఒక క్షణంలో అవతల వాడి కడుపులో నొప్పి తెప్పించగలడు అమ్మో ఒక వారం వారం పది రోజులు ఉంటుంది అది కొంతమందికి యూటిఐ ఇన్ఫెక్షన్స్ తెప్పించగలడు ఇవి క్షుద్ర విద్యలు అయితే ఈ వారం పది రోజులు వాడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరి అయిన డయాగ్నిసిస్ అవ్వదు ఆ తర్వాత వీడు దానికి ఎన్ని మందులు వేసినా వారం రోజులు ఉంటుంది వారం రోజులు పోగానే అది పోతుంది ఇవి పనికిరాని విద్యలు తర్వాత ఈ దశ మహావిద్యలు చేస్తారు కొంతమంది ఈ దశ మహావిద్యలు చేస్తే కూడా కొన్ని మంచి సిద్ధులు లభిస్తాయి వాటిని ఉపయోగించి షట్కర్మలు ఉంటాయి అంటే మారణము ఒకని చంపేయటం స్తంభనం వాడిని కదలకుండా చేయటం వశీకరణం వాడి మీద డామినేషన్ కలిగి ఉండటం సమ్మోహనం వాడిని కన్ఫ్యూజ్ చేయటం ఈ విద్వేషణము అంటే ఇద్దరు మంచి స్నేహితులుగా అనుకోండి ఇద్దరు విడగొట్టేయటం ఉచ్ఛాటనం అంటే వాడిని వాడు చేసే పనిలో వాడు కాన్సన్ట్రేషన్ లేకుండా ఫ్రస్ట్రేషన్ తెప్పించి వాడు ఆ చోటుని ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇవి కూడా నేర్పించే వాళ్ళు ఉంటారా స్వామి ఇవి నేర్పించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు దొరకరు కానీ కొంతమంది సొంతంగా అంత ప్రభావితంగా చేసుకోలేకపోయినా కొంత మేరకు సాధించుకోవచ్చు నేను కొంతమంది దగ్గర విన్నాను ఈ అంటే హస్బెండ్ని లొంగ తీసుకోవటం కోసం లేకపోతే భార్యని లొంగ తీసుకోవడం లేదంటే లవ్వర్స్ని లొంగ తీసుకోవటం కోసం ఇట్లా చాలా సందర్భాల్లో మందు పెడతారు అని అంటారు అది మళ్ళీ ఏదో కక్కించారు ఏదో సంథింగ్ చాలా అలా విన్నాను నేను అంటే మీడియా ఫీల్డ్లో కదా విన్నాం అలాంటివి అది నిజం అట్లా ఉంటుంది అసలు స్వామి ఇదివరకు ఉండేది ఇప్పుడు లేదు కొన్ని కొన్ని మూలికలతోటి వీడి యొక్క శరీరంలోని మూత్రము కానీ వేరే ఇతర ద్రవ్యాలని అందులో కలిపి వాళ్ళకి తినిపించే ప్రక్రియలు ఇదివరకు ఉండేవి నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు అట్లా కొంచెం మందు పెట్టారు అది వాళ్ళకి శంఖ ప్రక్షాళన చేయించడం జరిగింది అంటే ఆ మందు ఒకవేళ పొట్టలో గనక ఉండి ఉంటే సూక్ష్మ రూపంలో దాని ప్రభావం ఉంటే శంఖ ప్రక్షాళన పేగులు క్లీనింగ్ వామిటింగ్ వామిటింగ్ అది మోషన్ ద్వారా ఇంటర్షనల్ క్లీన్సింగ్ అది అది చేస్తే మొత్తం పోతున్నాను ఆ ప్రభావం ఉండదు అలాంటివి పోయినా గానీ ఇందాక మనం చెప్పుకున్న ఈ షట్కర్మలు ఉన్నాయి ఉదాహరణకి కొన్ని కొన్ని విద్యలలో వాటి అప్లికేషన్ ఇప్పుడు తాంత్రికులు ఏం చేస్తున్నారో చెప్తాను రాజకీయ నాయకులకి వీళ్ళందరికి వెళ్తుంటారు కదా చాలా మంది రాజకీయ నాయకులు క్షుద్ర పూజలు చేయించారు లేకపోతే ఆవాహనం పూజలు చేయించారు సక్సెస్ కోసం పూజలు చేయించారు చెప్తుంటారు అసలు అది ఎంతవరకు నిజమో ఏంటో మరి అంటే ఈ క్షుద్ర పూజల వల్ల ఉపయోగం లేదు క్షుద్ర పూజల వల్ల ఏమైతుందంటే ఒకరిని నాశనం చేయడానికే తప్ప వీడు బాగుపడటానికి ఉపయోగపడదు ఓకే ఓకే పైగా వాటి ప్రభావం నలభై రోజులు దాటి పనిచేయదు టైం తర్వాత సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫెక్ట్ ఉండదు వీడే ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అయితే అసలు విద్యలు ఉన్నాయి అవి ఏంటంటే అంటే మామూలు జనాలు అందరం ఉపయోగించుకోవచ్చు ఇవి తంత్రా సైన్స్ అనమాట ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి వీడు ప్రిపేర్ అవుతాడు కానీ లోపల ఎక్కడో ఒక చిన్న ఫ్లేవర్ ఆఫ్ లెస్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అక్కడ ఏంటంటే బెరుకు భయం ఉండొచ్చు లేదు వాళ్ళు ఒప్పుకుంటే నాకు నెలకు కోటి రూపాయలు జీతం అని ఒక సామాన్యుడి కంటే అమ్మో అది ఎట్లన్నా సాధించాలి అది సాధిస్తే నా తరతరాలకు కష్టాలు ఉండవు అప్పుడు యాంగ్జైటీ వస్తుంది అప్పుడు వీళ్ళు చదువుకున్నా కూడాను ఆ టైం కి అది స్ఫురించకపోవచ్చు యాంగ్జైటీ ఉంటే స్ఫురించకపోతుంది చెప్పలేం చెప్పలేము ఏంటంటే వశీకరణం వాడుకోవచ్చు కొన్ని కొన్ని మూలికలు ఉంటాయి కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి బొట్టు పెట్టుకొని వెళ్ళినా లేకపోతే శరీరానికి కొంచెం పూసుకొని వెళ్ళినా అక్కడికి వెళ్తే కాస్త సక్సెస్కే ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ ఎదుగుదలకు వాడుకుంటే తప్పు కాదు అంతేగాని ఎదుటి వాళ్ళని ఏదో లేడీస్ని లొంగ తీసుకోవడానికో లేకపోతే దుర్మార్గానికో వాడుకుంటే మాత్రం కర్మ చుట్టుకుంటుంది వీడు ఖచ్చితంగా అది అనుభవించేదితాడు వశీకరణం ఇది ఇది రాజకీయ నాయకులు ఉపయోగించుకోవచ్చు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచివాడు ఉన్నాడు అవతల వ్యక్తి ఏమో మొత్తం లూటీ చేసేవాడు అంటే కొంచెం ల్యాండ్ గ్రాబర్స్ ఇట్లాంటివి ఉన్నారు దుర్మార్గులు ఉన్నారనుకోండి మంచివాడు ఏం చేయాలి వాడి మీద గెలవాలి వీడికా శక్తి లేదు అప్పుడు వీళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది విద్య ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఓట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని కొన్ని ఏరియాస్ లో ఒక పెద్ద మనిషి చెప్తే ఒక వంద ఓట్లు పడుతున్నాయి ఆ వంద మందిని వీడు తిప్పుకోలేడు వీడు మాట వినేటట్టు కానీ వీడు ఒక్కడి మీద వీడు వశీకరణం చేశాడు అనుకోండి వీడి ద్వారా వంద ఓట్లు వీడు సంపాదించుకోవచ్చు అట్లా వీళ్ళు వశీకరణ విద్యను ఉపయోగించుకుంటారు తాంత్రికుల దగ్గర నుంచి నెక్స్ట్ విద్వేషణం సృష్టిస్తారు ఎదుటి వ్యక్తి యొక్క సామభేద దండోపాయాలు అంటే అట్లనే ఇందులో ఏం చేస్తారంటే ఎదుటిగా ఉన్న కంటెస్టెంట్లకి వాళ్ళ చుట్టూ ఉన్న ఎవరైతే మనీ సప్లై చేస్తుంటారు అంటే కాస్త ఫండ్స్ ఇస్తుంటారు కదా వీళ్ళకి వాళ్ళకి మధ్య ఒక చిచ్చు పెడుతుంటారు ఇటువంటి తంత్రాలు ఉపయోగించి అందులో ఎట్లా కుక్కకి సంబంధించిన వెంట్రుకలు పిల్లికి సంబంధించిన గోర్లు వీ వీటిని క్లబ్ చేసి వాటి ద్వారా కొన్ని హోమాలు చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అంటే వైర జంతువులు యొక్క వైర జంతువులు పడవ జంతువులు వాటి నుంచి దీని నుంచి ఒక భాగం తీస్తారు దాని నుంచి ఒక భాగం లాజికల్ కదా తీసి దానికి శాస్త్రంలో చెప్పిన విధానాలు అంటే విద్యలో ఒక విధానం ఉంటుంది దత్తాత్రేయుడు శాస్త్రాల్లో ఒక విధానం ఉంటుంది శ్రీ విద్యలో ఒక విధానం ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క విధానం ఇదే కాదు ఇంకా మారణం అని ఇంకో ప్రక్రియ ఉంది పుత్తలి ప్రయోగం ఎప్పుడైనా విన్నాను విన్నాను సార్ బొమ్మ తయారు చేసి ఉంటారు అదే చేతబడి అవి కూడా అంటారు వాటిని వీడిగా చకి లొంగవకపోతే అవి చిన్న చిన్నవి శ్రీలంగ్ విద్యలు బానే చిన్న చిన్న ఇప్పుడు లేవు ఈ పుత్తలి ప్రయోగం అటు సైడ్ ఉంది నార్త్ ఈస్ట్ సైడ్ ఓకే సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటారు కదా అటు సైడ్ ఉన్నది ఇప్పటికి బెంగాల్ కేరళ ఓ అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని రకాల మట్టి తీసుకొచ్చి ఆ శత్రువు యొక్క రోమాలు గోర్లు ఇవన్నీ తీసుకొచ్చి దాని నుంచి ఒక బొమ్మ తయారు చేసి దానికి ప్రతిష్ట చేసి దీనికి ముళ్ళుతో కూర్చటం కానీ ఒక వెనప్ప శీలతో కూర్చడం గాని దీనికి మళ్ళీ ఒక్కొక్క అంగానికి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఏ అంగానికి గుచ్చితే ఆ అంగం పాడవుతుంది అనేది ఒక లెక్క ఉంటుంది మళ్ళీ పౌర్ణం నుంచి అమావాస్య వరకు కొన్ని అంగాలు స్త్రీలకైతే ఒక రకం పురుషులకైతే ఒక రకం ఇట్లా చేస్తూ ఉంటారు ఇది కూడా చేస్తూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకు నాయకుల మీద చేశారు ఇది వరకు పెద్ద లీడర్ మీద చేస్తే ఒక పీఠాధిపతి వదిలించారు పాప ఇలాంటి వాటిని వదిలించే దానికి కూడా విద్య ఉంటుంది ఇవన్నీ పని చేయకుండా కూడా కొన్ని యంత్రాలు ఉంటాయి అవి పెట్టుకోవచ్చు దాని తర్వాత ఉచ్చాటనం చేస్తారు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎన్ఆర్ఐస్ ఉంటారు వాళ్ళు సడన్ గా వాళ్ళకి ఈ లోకల్ సినారియో మీద వాళ్ళకి గ్రిప్ ఉండదు వాడు ఎక్కడో సంపాదిస్తాడు విపరీతమైన డబ్బు డైరెక్ట్ డబ్బులు గుమ్మరించి నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు అవును అది లోకల్ గా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఒక కూటమి తయారు చేసుకుని ఒక దండలుగా అందరికి ప్రజల్లో గ్రౌండ్ వర్క్ చేసుకున్న వ్యక్తికి అది నచ్చదు వీడిని పంపించాలి అర్జెంట్ గా ఇక్కడి నుంచి అక్కడ ఉచ్ఛాటను ఉపయోగిస్తారు లేదు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకున్నా కూడా వీడు దుర్మార్గుడు అనుకోండి వీడి వల్ల ఉపయోగం లేదు వీడింకా ఆస్తులు పెంచుకోవడానికి చేస్తాడని చెప్పని ఎన్ఆర్ఐ కొంతమంది మేధావులు ఉండి అమెరికా ఇంత డెవలప్ అయింది మన దేశాన్ని కూడా ఇట్లా డెవలప్ చేయాలని కొంచెం మంచి వాళ్ళు ఉంటారు అవును సార్ వాళ్ళు వీడి మీద ఉపయోగిస్తారు ఇట్లా మంచిగా ఉపయోగించుకోవచ్చు తప్పు లేదు కానీ నేను కాలం నేనే ఉండాలి అదే అట్లా ఉపయోగించుకుంటే తప్పు చెడు ఆలోచనలతో ఏదో ఒక టైంలో ఉంటుంది కానీ ఇందులో రూల్ ఏంటంటే ఈ పుత్తలు ప్రయోగాలు ఇటువంటి వాటిల్లో అందరి మీద చేస్తే పని చేయవు అవతల వాడి జాతకం బాగున్నప్పుడే చేయాలని చెప్తుంది శాస్త్రం వాడి జాతకం బాగాలేనప్పుడు చేస్తే వీడి నాశనం అవుతాడు అవతల జాతకం బాగుందో లేదో ఎలా సార్ తెలుసుకోవాలి అంటే వాడి వైభవాన్ని చూస్తే కొద్దిగా గొప్ప అర్థం ఉంటే ఇంకా బెటర్ ఇంకొకటి కూడా చెప్పారు అవతల వాడికి సరైన రాజగురువు అంటే ఇటువంటి తాంత్రికులే వాడి దగ్గర కూడా ఉంటే వీడికంటే పవర్ఫుల్ వాళ్ళు ఉంటే వాడి మీద పని చేయదు అది రివర్స్ అయ్యి వీడికే వస్తుంది ఇట్లాంటివి కూడా ఉంటాయి పోనీ అత్యంత గురుబలం గాని గొప్ప గొప్ప భావాలను పీఠాధిపతులను లేకపోతే మంచి ఉపాసకులను నమ్ముకొని వీళ్ళు చెప్పిన మార్గంలో ఏదో కొద్దో గొప్ప వాళ్ళు ఉపాసన ఏదో సాధన చేసుకుంటున్నారు అనుకోండి వాళ్ళ మీద అంత ప్రభావం చూపెట్టవు ఇవేవి కూడా ఏదైనా కూడా సాధకులు కొన్ని చేయగలరు అయితే అందులో డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకనంటే ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాటర్ అండ్ ఎనర్జీ టు యుటిలైజ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇన్ ద వే వి వాంట్ దట్ ఇస్ ఆల్ అబౌట్ తంత్ర తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేనా ఇది తంత్రం అని డెఫినేషన్ దానికి జ్ఞానాన్ని విస్తరింపజేయటం స్ప్రెడ్ చేయటం అంటే విశ్రంప చేయడం అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్ కాదు టెక్నికల్ గా ఇప్పుడు వ్రతాలలో ఈ దీపం ఇడు పెట్టండి ఈ నిమ్మకాయ ఇక్కడ పెట్టండి ఇదంతా తంత్రానే కాబట్టి ఇది ఇంకొకటి హామ్ చేయకుండా చేసే తంత్రం దక్షిణతంత్రం వామతంత్రం అని చెప్పుకున్నా దక్షిణతంత్రం అంటే మనందరం ఫాలో అయ్యేది వామతంత్రం అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ గా డివైన్ పవర్ అన్నిట్లో ఉన్నది కూడా డివైన్ పవర్ ఇప్పుడు మద్యం ఉంది మద్యం మనందరం అనుకుంటాం మద్యం తాగుతాడు వ్యసన పొరడు అనుకుంటాం కానీ కౌలాచార కులార్ణవం గానీ కౌలాచార శాస్త్రాల్లో చూస్తే మద్యము ఎవరైతే సేవిస్తారో వాడు భైరవుడితో సమానం అని చెప్పారు అక్కడ తప్పు కాదు మనక తప్పు తప్పు అట్లా ఒక డాక్టర్ డైసెక్ట్ చేస్తున్నాడు అనుకోండి బాడీని తప్పు కాదు మనం చేస్తే మాట మనం చేస్తే మర్డర్ వాళ్ళు చేస్తే పోస్ట్ మాట లేదంటేనేమో ఎడ్యుకేషన్ వాళ్ళకి అది శవ సాధన కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ వర్షిప్ అన్నమాట అది ఎవరికి అఘోరాలు చేస్తారు వామాచారాలు చేస్తారు కౌలాచారంలో ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు వామాచారంలో అయితే జరిగింది అఘోరాలు కొంతమంది చేశారు కాశీలో ఇప్పటికి చేస్తూనే ఉంటారు మీరు ఎప్పుడెళ్ళినా కూడా దొరుకుతూనే ఉంటారు చేస్తూనే చూడొచ్చు కూడా మీరు లైవ్గా వాళ్ళు ఏంటంటే భయాన్ని గెలవటానికి తర్వాత కొన్ని సిద్ధ శక్తులు సంపాదించడాన్ని చేస్తుంటారు అఘోరి విమలానంద అని ఆయన చేసాడు త్రీ టైమ్స్ చేసాడు ఆయన లో ఫస్ట్ టైం కి ఆయనకి శ్మశాన దర్శనం అయింది శ్మశాన తార అని దశమా విద్యలో ఒక దేవత అనమాట ఆయనకి అప్పుడే ఫ్రెష్ గా వాళ్ళ గురువు గారు జీ జీన చంద్ర సూర్య అని చెప్పిన ఒక జైన్ మాంక్ ఆయన జీవితంలో సక్సెస్ అవ్వలేదు నలభై ఏళ్ళుగా ఆయన ఒక యంత్రము అదంతా పూజించుకున్నది తీసుకొచ్చి ఈ పిల్లవాడి జాతకం చూసి చెప్తాడు అనమాట ఇతని జాతకంలో శవసాధన సక్సెస్ అవుతుందని చెప్పని ఇతన్ని తీసుకొచ్చి ఇతనికి విద్యలు నేర్పించి ఒకరోజు కూర్చోబెట్టి చేయిస్తాడు శవసాధన అతన్ని భయపెట్టి ఎట్లా నువ్వు చేయపోతే నేను జంపేస్తాను అది అని చెప్పని మతానికి చేపిస్తాడు అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన ఒక తరుణి అంటే ఒక యూత్ గర్ల్ ఒక స్త్రీ దేహాన్ని ఇక్కడ పెట్టి చేపిస్తారు దాని చుట్టూ ఒక సర్కిల్ గీస్తారు కీలనం అంటారు దాన్ని అంటే శవంని ఉత్తేజితం చేసినప్పుడు కొన్ని గోష్టులు వస్తూ ఉంటాయి వాటి వల్ల వీడికే ప్రమాదం రాకుండా కీలనం చేస్తారు దాని తర్వాత కొన్ని దాని నోట్ల నూనె పోసి ఒత్తి పెట్టి దీపం వెలిగిస్తారు దాని తర్వాత కొన్ని మంత్ర సాధన చేస్తారు అప్పుడు ఆ శవం లేస్తుంది సడన్ గా అప్పుడు విడిదట్టుకోవాలి భయపడకూడదు అంతే కదా ఇలాంటి సాధన చూడొచ్చా అక్కడ ఇప్పుడు పగల పూట చేస్తున్నారు వాటి వల్ల పెద్ద ప్రభావం ఏమి ఉండదు ఒరిజినల్ గా అయితే దీనికి ఒక చెప్పారు శవ సాధనకి ఏమేమి అవసరం ఎట్లా అంటే మర్డర్ ద్వారా చనిపోయిన శవాలు కానీ ఉరి పోసుకొని శవాలు కానీ పాము కాటుతో చనిపోయిన శవాలు కానీ ఈ శవాలు పనికి వస్తాయని చెప్తారు దాని తర్వాత ఇవి ఎక్కడో దూరంగా జరుగుతాయి జరగకుండా అయితే ఉండవు ఎవడో ఆపలేడు మనం చూడలేం ఇందులో విచిత్రాలు కూడా జరుగుతాయి ఎట్లా అంటే ఒకసారి అంటే ఒక కథ ఇది జరిగిందే జరిగిందే రియల్ స్టోరీ ఒక అఘోరా చేస్తాడనమాట శవసాధన ఒక అఘోరా ఏం చేస్తుంటే అప్పుడు మంచిగా శవాన్ని తెచ్చుకుంటాడు మంచిగా పెట్టుకుని అడవిలో పెట్టుకొని శవం మీద కూర్చొని చేస్తుంటే ఒక పులి వస్తుంది పులి వచ్చి వీడిని దిండే తినేస్తుంది అఘోరని తినేస్తుంది అయితే ఈ అఘోర శవాన్ని తెచ్చుకునే ముందే అక్కడ ఎక్కడైతే కూర్చుంటాడో ఆ చెట్టు మీద ఇంకోటి ఉంటాడు ఇంకో అఘోర కాదు ఎవడో అది ఈ అఘోరాన్ని పులి తినేసి వెళ్ళిపోతుంది అప్పుడు చెట్టు మీద కూర్చున్న వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రాసెస్ మొత్తం చూస్తాడు ఊరికే ట్రై చేద్దాం మనం కూడా పులి అయితే వెళ్ళిపోయింది కదా అని చెప్పిన వీడు కూర్చుంటాడా మీద వీడు కూర్చుని వీడి చేస్తాడు ఆ సాధన నమ్మడా అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది వీడికి సక్సెస్ అవుతుంది అది వీడు అడుగుతాడు అమ్మ మరి ఇందాకే వాడు మహామాంత్రికుడు లాగా ఉన్నాడు మరి వాడికి ఎందుకు సక్సెస్ కాదు పులి ఎందుకు తిన్నది మరి నన్ను నాకు నువ్వు కనబడ్డావు ఏంటంటే నాయన నువ్వు అనేక జన్మల నుంచి నన్ను కొలుస్తున్నారు అందుకని నీకు సక్సెస్ అయింది వాడికి ఇంకా కొన్ని జన్మలు మిగిలి ఉన్నాయి ఆ పులిగా వచ్చింది ఎవరో అనుకో పులి కాదురా నేనే వచ్చి వాడిని భక్షించానని చెప్పండి ఇట్లాంటివి ఇవి ఎక్స్ట్రీమ్ సాధనలు అందరికీ కాదు